नमस्ते ना पेरो किरण में एसडीओ न्यूज को स्वागत है। मुंदुगा हेडलाइंस। తుని పర్యటనలో మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి జగన్ దివ్యాంగ కొడుకుతో ఉన్న తల్లి కష్టాలు తెలుసుకుని న్యాయం చేసిన సీఎం నగరంలో నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి 37వ వార్డు పర్యటనలో అధికారులను ఆదేశించిన కమిషనర్ లక్ష్మీస కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా శ్రావణ లక్ష్మి పూజలు 4-5 శుక్రవారాల్లో సామూహిక వ్రతాలు నిర్వహిస్తామన్న ఈవో శిరీష अमेरिका मिसौरी स्टेट यूनिवर्सिटी तो एमएस कोर्स प्रारंभिस्तुन्नाम एयू इंजीनियरिंग कॉलेजी कंप्यूटर साइंस विभाग अभिवृद्धि पन प्रारंभिंचिना वीसी आचार्य प्रसाद रेड्डी मुख्यमंत्री जगनमोहन रेड्डी मानवत्वाने चाटार काकनाड जिला तुनिलो पर्यटिस्तुंडगा ओ तल्ली तन दिव्यांग पिल्लाडितो जनंलो कनिपिंचिंदि वेंटने कान्वायनी आपी आ महिळनु पिलिपिंचि सीएम जगन मात्लाडारु తన కష్టాలు బిడ్డ అనారోగ్య పరిస్థితి చెప్పడంతో జగన్ చలించిపోయారు ఆమె సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ కాకినాడ జిల్లా కలెక్టర్ను ఆదేశించి సత్వర న్యాయం చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది నగరంలో నీటి వృధాను అరికట్టాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీస అధికారులను ఆదేశించారు 37వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ చెన్న జానకిరామ్తో కలిసి పర్యటించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు క్షేత్రస్థాయి పర్యటనలతో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మీస వార్డులోని సమస్యలను తెలుసుకుంటున్నారు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూనే ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలను మరింత చైతన్యపరుస్తున్నారు జీవీఎంసీ 37వ వార్డు పరిధిలోని రెల్లివీధి జబ్బరతోట పెయిందొలపేట తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ చెన్న జానకిరామ్తో కలిసి ఆయన పర్యటించారు స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు మురికివాడ కావడంతో ఇక్కడున్న ఇళ్ల పైకప్పులపై చెత్త వ్యర్థాలు కర్రలు ఉండటాన్ని గుర్తించారు వెంటనే వాటిని తొలగించి వ్యర్థాలు లేకుండా చూడాలని ప్రజలకు సూచించారు యూజీడీ చాలా చోట్ల కొన్ని నెలల నుండి పొంగుతోందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో దగ్గర నుండి శుభ్రం చేయించారు శాశ్వత పరిష్కారం కోసం టెండర్లు పిలిచామని అధికారులు కమిషనర్కు తెలిపారు అనంతరం సీజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మలేరియా డెంగ్యూ వ్యాధులు దరి చేరకుండా చూసుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు స్థానిక కార్పొరేటర్ చెన్న జానకిరామ్ కమిషనర్కు వివరించారు ప్రతి కొళాయికి నాట్లు అమర్చి నీటి వృధాను అరికట్టాలని అధికారులను ఆదేశించినట్లు కమిషనర్ లక్ష్మీస చెప్పారు ప్రధానంగా నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు ప్రతి శుక్రవారం బ్రైడే తో పాటు మరో రోజు కూడా పాటించాలని సూచించారు సానిటరీ సిబ్బందికి అలాగే సచివాలయ సిబ్బందికి వినపం ఏంటంటే ఇక్కడ ప్రజల్లో అవగాహన కూడా రావాలి ఉదయం వాటర్ వచ్చినప్పుడు వాటర్ డ్రైన్ వదిలేకుండా దాన్ని ఎంత కావాలంటే వాడుకోవాలి ఆపేయాల్సి ఉంటుంది అలాగే అయితే వస్తువులు ఉంటాయి బాటిల్ కవర్లు ఇటువంటివి ఇటువంటి డ్రైన్ వేయకూడదు ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సిటీ అంతా మొత్తం వచ్చి ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి ఇది చివరగా ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువనే ప్రెషర్ ఉంటుంది కనుక ఇక్కడ ఉన్నవాళ్ళు కొంచెం డిసిప్లిన్గా ఉండాల్సి ఉంది ఇక్కడ ఉన్న డ్రైనేజీని క్లీన్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక యంత్రము ఇవన్నీ పెట్టి క్లీన్ చేయిస్తూ ఉంటాము ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఒకటి అయిపోతే పెద్దగా ప్రాబ్లం ఉండదు ఇదే కాకుండా ఇక్కడ లోకల్గా ఈ మలేరియా అలాగే డెంగ్యూ రాకుండా అవేర్నెస్ కల్పించడానికి ప్రతి ఫ్రైడే డ్రైడ్ అని పాటిస్తున్నారు దాంతోపాటు ఇంకొక రోజు కావాలంటే ఎక్కువగా చేసి ప్రజలు మంచి చైతన్యం తీసుకురావాలి వాళ్ళ మీద అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్ ఇది తీసుకు ఎక్కువగా చేసి ప్రజలు మంచి చైతన్యం తీసుకురావాలి వాళ్ళ మీద అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్ ఇది తీసుకొచ్చి ఇది వల్నరబులేరియా ఉంది కాబట్టి ఇక్కడ స్పెషల్ దృష్టి పెట్టి ఇక్కడ కార్పొరేటర్ గారు అలాగే జీవీఎంసీ ద్వారా కూడా స్పెషల్ దృష్టి పెట్టి ఇక్కడ ఏమేమి పనులు కావాలి ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి చర్యలు చేపడుతుంది వార్డులో ఎదురవుతున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామని స్థానిక కార్పొరేటర్ చెన్న జానకిరామ్ తెలిపారు నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు వార్డులో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని జెడ్సీ చక్రవర్తి తెలిపారు రోజు సడన్ గా పర్యవేక్షణకు వచ్చిన మా కమిషనర్ గారు ముందు నుంచి అంటే ప్రజలకి ఆరోగ్య దృష్టి అంటే వాళ్ళ ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఎప్పుడు అంటే నా వార్డు అనే కాదు ప్రతి వార్డు ఆయన
రాత్రులు శానిటేషన్ కోసం తిరుగుతూ అలాగే ఉదయం కూడా తిరుగుతూ ఈ రోజు మా వార్డులో కూడా ప్రతి ఒక్క ఏరియాను పర్యవేక్షిస్తూ ఆయన చూస్తున్నారు అంటే ప్రతి ఇళ్ళల్లో కూడా కుండీలు గాని ప్రతిదీ ప్లాస్టిక్ వాడే మనం కూడా ఆయన చెప్పినట్టు కూడా మనం కూడా ప్రజలు కూడా అవగాహనలో ఉండి నడవాలని నా యొక్క ముఖ్య విన్నపం ఎందుకంటే ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకుండా అలాగే మన డ్రైడే ఫ్రైడేని అది ముఖ్యంగా పాటించాలని ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంట్లో ఉండే నిలువగా అంటే నిలవ ఉంచకుండా నీటిని ఒక్కరోజైనా శుభ్రంగా ఉంచి దానికి అదే డ్రై చేసి ఆ కుండీలు కానీ నాచు పట్టే ఉండేవన్నీ దయచేసి వాటిని తొలగించాలని కూడా అలా వాటి పర్యటనలో వచ్చాము. ముఖ్యంగా మన ప్లాస్టిక్ దాని మీద ఇక్కడ డెంగ్యూ రాకుండా చూడమని ఉన్నది కాబట్టి యాజ్ జోనల్ కమిషనర్గా మా సచివాలయం సిబ్బంది ఆర్పీస్ వాలంటీర్స్ విస్తృతంగా ప్రయత్నిస్తున్నాం. ఇది ఎప్పటికప్పుడు మాకు వార్డు కార్పొరేటర్ గారు కూడా సహకరించడంతో మాకు ముందుకు తీసుకెళ్తున్నాం అని తెలియజేస్తున్నాము. కాకపోతే ఈరోజు ముఖ్యంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కువ ప్రాబ్లం ఉంది. డౌన్లో వారానికి 2-3 సార్లు పొంగిపోవడంతో పైనుంచి వచ్చిన వాటర్ నిలిచిపోతుంది. ఆ నిలవకుండా చూడాలంటే ఏం చేయాలనేది కమిషనర్ గారు క్లియర్గా చెప్పారు కాబట్టి ఇది వారం 10 రోజులు ఎంత క్లియర్ చేస్తాం తెలియజేసుకుంటూ ఇక ముందు సచివాలయం వ్యవస్థ కూడా ముందుకు తీసుకెళ్తాం కార్పొరేటర్ గారి ద్వారా తెలియజేస్తూ. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్, స్ప్రేయింగ్ ఎప్పటికప్పుడు చేయాలని మలేరియా అధికారులను కమిషనర్ ఆదేశించారు. వంటౌన్లోని బుర్జుపేటలో వేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెలలోని 4-5 శుక్రవారాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. శ్రావణ శోభతో సిరుల తల్లి ఆలయం శోభాయమానంగా మారింది. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి, ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాస పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పవిత్ర శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. గురువారం సహస్ర తులసి పూజను ఘనంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఈ నెలలోని 4-5 శుక్రవారాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ కె శిరీష తెలిపారు. పూజా సామాగ్రిని తామే అందిస్తామని చెప్పారు. భక్తులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ట్రస్ట్ బోర్డు సభ్యులు నండూరి సుబ్రహ్మణ్యం తెలిపారు. శ్రావణ మాసం ఆగస్టు 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలతో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారం శుక్రవారం భక్తులు అధికంగా వస్తారు కాబట్టి ఆ 2 రోజులు కూడా 2 బ్యాచెస్లో ఈ శ్రావణ మాసం పూజలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు ఇక్కడ కుంకుమ పూజలు చేసుకోదలిచిన భక్తులకు ఒక బ్యాచ్గా కూర్చోబెట్టి పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీవారం శుక్రవారం ఉదయం 8 నుంచి 9 వరకు 9:30 నుంచి 10:30 వరకు 2 బ్యాచ్లు ఇలా 2 బ్యాచెస్గా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజల్లో పాల్గొనే భక్తులకు దేవస్థానం వారే పూజా సామాగ్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు తర్వాత పూజ అనంతరం ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. 29వ తారీఖు నుంచి 4 రోజుల పాటు అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు ప్రతి గురువారం రోజు జరుగుతుంది. గురువారం శుక్రవారం ఎక్కువ మంది భక్తులు ఉంటారు. అందరికీ కూడా ఈఓ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి 400 రూపాయలు టికెట్ పెట్టారు. పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం వారే సమకూరుస్తారు. అలాగే అన్నదానంలో కూడా గురువారం శుక్రవారం దగ్గర దగ్గర 500-600 మందికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం అందేటట్టు అన్నదానాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆఖరి గురువారం శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచితంగా భక్తులు ఈ పూజలో పాల్గొనే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దేవస్థానం అభివృద్ధిపై ఒక ప్రత్యేక సమావేశాన్ని ఈ నెల 9న నిర్వహించనున్నారు. మరోవైపు అంబికాబాగ్ రామాలయం అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. ఏ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగానికి మౌలిక వసతుల కల్పనలో అధికారులు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. 10 లక్షల వ్యయంతో నిర్మించిన తరగతి గదుల సముదాయం, క్యాంటీన్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియాన్ని వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఏయు ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ విభాగంలో 1000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. నాడు నేడు పథకం స్ఫూర్తితో మౌలిక వసతులను కల్పించారు. తరగతి గదులు సముదాయం, క్యాంటీన్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంతో పాటు విద్యార్థులకు అవసరమైన రెస్ట్ రూమ్, టాయిలెట్లను నూతనంగా ఏర్పాటు చేశారు.
సుమారు 1 కోటి 10 లక్షల వ్యయంతో వీటిని నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ అభివృద్ధి పనులను వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, రెక్టర్ ఆచార్య సమత, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్లతో కలిసి ప్రారంభించారు. గాయకుడు ధనంజయ్ పలు చిత్రాల్లోని పాటలు ఆలపించి విద్యార్థులను ఉర్రు తెలుగించారు. వచ్చాయా చాలు, మీరే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, ఏడు రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే. అంటే చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. AU సంగీత విభాగానికి అనుసంధానంగా 5 కోట్ల వ్యయంతో మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలో అత్యంత డిమాండ్ ఉన్న సౌండ్ ఇంజనీరింగ్ కోర్సులను అందించే దిశగా చర్యలు ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది ఫుడ్ టెక్నాలజీ కోర్సు, మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, ఐటీ కోర్సులను ప్రారంభిస్తామని చెప్పారు. అమెరికాలోని మిస్సౌరీ స్టేట్ యూనివర్సిటీతో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రాజెక్టు మేనేజ్మెంట్ కోర్సు MS ను ప్రారంభిస్తున్నామని అన్నారు. కేవలం 10 లక్షల వ్యయంతో 2 సంవత్సరాల కోర్సు పూర్తి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. 3 ఏళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుందన్నారు. మన దగ్గర 2 రకాల కోర్సెస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా 4 ఇయర్ కోర్సు, బీటెక్ కోర్సు. ఆ డైరెక్ట్గా 4 ఇయర్ బీటెక్ కోర్సులోకి ఎంసెట్ ద్వారా రావచ్చును. కానీ మన దగ్గర ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని ఇంకొక కోర్సు కూడా ఉంది. అది 6 ఇయర్ కోర్సు. కానీ ఆ 6 ఇయర్ కోర్సులో 4th ఇయర్ అయిపోయిన తర్వాత కావాలంటే ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని బీటెక్ డిగ్రీ తీసుకునేటువంటి సదుపాయం ఉంటుంది. కంటిన్యూ చేస్తారంటే +2 ఇయర్స్ కంటిన్యూ చేసి ఎంటెక్ కూడా చేయొచ్చు. అది కూడా ఇప్పుడు సిస్టమ్ కూడా కంప్లీట్గా చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇక 6 ఇయర్స్ ఉండదు, ఓన్లీ 5 ఇయర్సే ఉంటుంది. కాబట్టి 5 ఇయర్ అంటే 4 ఇయర్ బీటెక్ +1 ఇయర్ ఎంటెక్ కింద కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి చేంజ్ చేసే ఉద్దేశం ఉంది. బట్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఆన్ పార్ విత్ ఇంజనీరింగ్ నార్మల్ 4 ఇయర్ ప్రోగ్రామ్. కాబట్టి మీరు కనుక మెసేజ్ ఇచ్చినట్లయితే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్, అక్కడ చాలా హెవీ ఎక్స్ప్లాయిటేషను, హెవీ మనీ ఎక్స్ప్లాయిటేషను అన్నీ ఉంటాయి. కాబట్టి అటు వెళ్లకుండా ఒక పబ్లిక్ యూనివర్సిటీ వైపు కనుక పిల్లలు వచ్చినట్లయితే కనుక మంచి టీచింగు, మంచి లెర్నింగు కూడా జరుగుతుంది, మంచి నాలెడ్జ్ ఎక్వైర్ చేయొచ్చు. తర్వాత పవర్ఫుల్ ఆలమ్నీ తోటి కనెక్షన్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆన్ ద క్యాంపస్ R&D యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మధ్యనే అక్కడ ఇనాగ్రేట్ చేసాం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్ అని. 27 crores ప్రాజెక్ట్ అది, సెంట్రల్ మినిస్టర్ గారు అది ఈ మధ్యనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ COEs కూడా క్యాంపస్లో వస్తున్నాయి. జియో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్గా ఒక COE ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒక కంపెనీ, సింగపూర్ బేస్డ్ కంపెనీ ముందుకు వచ్చింది. వాళ్ళు ఒక 10 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు త్వరలోనూ ఆంధ్ర యూనివర్సిటీలో. సో నెంబర్ ఆఫ్ COEs ఇవన్నీ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్కి టోటల్ ఇనాగ్రేషనే ఉంటుంది కంప్లీట్గా. అందుకని బికాస్ మేము ఏమైతే ప్రాజెక్ట్స్ లాస్ట్ 3 ఇయర్స్లో టేకప్ చేసామో అన్నీ కంప్లీట్ ఫైనల్ స్టేజెస్కి వచ్చేసినాయి. AU ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, అమెరికాలోని ఫర్దూ యూనివర్సిటీలో చదివే విధంగా MOU చేసుకున్నట్లు వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు జేమ్స్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి బంగార సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. గురువారం, ఆదివారాల్లో స్వామివారికి జరిగే ఈ పుష్పార్చనకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ స్వామి ఆర్జిత సేవలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించాలని పిలుపునిస్తూ ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ విశాఖ సాగర్ తీరంలో వాక్థాన్ నిర్వహించింది. నేషనల్ బోన్ అండ్ జాయింట్ వీక్ సందర్భంగా నిర్వహించిన వాక్థాన్లో డాక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్షించడానికి ప్రజలు భయపడతారని అన్నారు. 2015లో సుప్రీంకోర్టు గుడ్ సమరిటన్ రూలింగ్ ఇచ్చిందని గుర్తు చేశారు. క్షతగాత్రులను రక్షిస్తే పోలీస్ కేసులు కోర్టుల చుట్టూ తిరగడం ఉంటాయనే అపోహలు వీడాలని అన్నారు. రక్షించిన వ్యక్తులపై ఎలాంటి కేసులు ఉండవని సుప్రీంకోర్టు భరోసా ఇచ్చిందని చెప్పారు.
యాక్సిడెంట్ అయి పక్కన పడి ఉంటే చాలా మంది భయపడి దగ్గరికి వెళ్ళరు, అలా చూస్తూ ఉంటాం కానీ దగ్గరికి ఎందుకు వెళ్ళరు అంటే వెళ్తే మనకెందుకురా ఈ బాధ, ఈ పోలీసు వాళ్ళు కోర్టు చుట్టూ ఎక్కడ తిరుగుతాం అనేది ఒక అపోహ అందరు పబ్లిక్లో ఉందండి. కానీ 2015లోనే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది గుడ్ సమరిటన్ రూల్ అని. ఎవరన్నా యాక్సిడెంట్ విక్టిమ్ని హెల్ప్ చేసినా వాళ్ళు కోర్టు తీసుకె హాస్పిటల్ తీసుకెళ్ళినా పోలీసు దగ్గర నుంచి కానీ కోర్టు దానికి హెరాజ్మెంట్ ఉండదండి. పైపెచ్చి వాళ్ళకి రాచమర్యాద జరుగుతాయి, ఒక 5000 ఇన్సెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో పబ్లిక్ అంతా కూడా ఈ అపోహను తొలగించుకొని ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మాత్రం వెంటనే సహాయం చేస్తే మన ఒక్కరు ఒక ఒక ప్రాణాన్ని కాపాడినా. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధు బంగారు పతకం సాధించేలా ఆశీర్వదించాలంటూ తిరుమల శ్రీవాణ్ణి వేడుకున్నట్లు ఆమె తండ్రి పీవీ రమణ తెలిపారు. గురువారం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవాణ్ణి ఆయన దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. పీవీ సింధు ఈ పోటీల్లో బంగారు పతకం సాధించేలా శక్తిని ఇవ్వాలని స్వామివారికి పూజలు చేసినట్లు చెప్పారు. సోమవారి దర్శనం గురించి వచ్చాము. సింధు కూడా ఇప్పుడు లండన్లో కామన్వెల్త్ ఆడుతుంది. సో టీమ్ ఈవెంట్లో వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చారు ఇప్పుడు సిల్వర్ మెడల్. సో ఈరోజు నుంచి ఇండివిజువల్ స్టార్ట్ అయినాయి. సో 8th ఫైనల్స్. సో సోమవారి ఆశీస్సులు ఉండాలి, తప్పకుండా ఈసారి గోల్డ్ మెడల్ గెలవాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. పెందుర్తిలోని వెల్లంపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఐసీడీఎస్ పెందుర్తి సెక్టర్ ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. సిడిపిఓ నీలవేణి, సూపర్వైజర్ గీత, అంగన్వాడీలు లెక్కల దేవి, భవానీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల ఆవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు. పౌష్టికాహారంపై కూడా ఎగ్జిబిషన్ నిర్వహించి తల్లులకు అవగాహన కల్పించారు. విధానం మన పెద్దవాళ్ళు చాలా బాగా చెప్తారు, ఎలా పెట్టుకో ఎలా పెట్టుకో అనేసి. నాకేం చెప్పొద్దులే, నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటానులే అని చెప్పి అన్నీ చెప్పారు కదా, బాగా నేర్చుకున్నాను. ఒక బిడ్డకి అంటే ఇక్కడ మనకి ఇంకా కమింగ్ మదర్స్ ఉన్నారు, ఎందుకంటే భూమి మీదకి వచ్చిన బిడ్డలని మంచినీళ్ళు పంచదార నీళ్ళు తేనీరు అంటారు కదా, సో అలాంటి పెట్టాను అంట. సో అవి ఏమి కూడా మనం పెట్టకూడదు. ఆల్మోస్ట్ డెసిగ్నేషన్ ఏంటి, సో కవర్ చేశారు. అడ్వాంటేజెస్ చెప్పారా? ఓకే, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పారు కాబట్టి నేను మళ్ళీ టచ్ చేయను. మీరు చాలా సేపు కూర్చున్నారు కాబట్టి. సో ముఖ్యంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొలెస్ట్రాల్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి, ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఇవ్వాలి. కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏడు బిడ్డకి ఏడు నెలలు వస్తూనే మగపిల్లలు అయితే 9 నెలల వరకు వెయిట్ చేస్తారు. ఎందుకు అంటే అప్పుడు అన్నప్రాసన చేద్దాంలే, మంచి రోజులు లేవులే. కానీ ఈ రోజుల్లో మంచి రోజుల కోసం అన్నప్రాసన కోసం అన్ని నెలలు వెయిట్ చేయాలి. ఈ రోజు ఈ లోపల బిడ్డకి తను పొందాల్సిన వాల్యుబుల్ అంతా కూడా నష్టపోతారు. కాబట్టి ఇమీడియట్గా ఏడో నెలలు వస్తుంది, ఏదో ఒక మంచి రోజు చూసుకోండి. ఫస్ట్ ఫస్ట్ అన్నం పెట్టాం కదా, సో ఏదో కొంచెం లైట్గా జావుగా చేసి తర్వాత అంటే మీ పద్ధతుల ప్రకారం బాలమృతం అనేది ఖచ్చితంగా ఇనిషియేట్ చేయండి. చాలామంది ఎగ్ పెట్టదు, కడుపు నొక్కుతుంది, అరగదు అంటారు. కానీ హాఫ్ హాఫ్ మీరు స్టార్ట్ చేస్తే ఫుల్ ఎగ్ 7th మంత్కి బాగా ఇచ్చేయచ్చు, మిల్క్ ఇవ్వచ్చు. అవన్నీ వాడినట్లయితే 10 మంది పిల్లలు బాగా చదువుతున్న చోట అందరూ ఫస్ట్ మన బిడ్డ ఉంటారు. అదేంటంటే ఇంక ఇప్పుడు కమింగ్ మదర్స్ కదా, సో మీకు ఇవి వాల్యుబుల్ పాయింట్స్ కాబట్టి మీ పిల్లలు. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామిని ఆదిపరాశక్తి క్షేత్రం పీఠాధిపతి నిత్యానంద భారతి స్వామిజీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి వద్ద పూజలు చేసి వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు. ప్రధాన అర్చకులు రమణమూర్తి స్వామీజీని సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మి వ్రతం మహిళలకు అత్యంత మంగళకరమని వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జాహీర్ అహ్మద్ అన్నారు. వంటల్లోని వివేకానంద అనాథ వృద్ధాశ్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సమకూర్చిన బంగారు కాసులు, పట్టు చీరలను సంస్థ మహిళా సభ్యులకు అందజేశారు.
నిరంతరం ఆశ్రమంలో వృద్ధులు అనాథలకు సేవలందిస్తున్న మహిళా సభ్యులు ప్రశంసనీయులని జహీర్ అహ్మద్ అన్నారు. కరోనాలో సమయంలో సైతం ప్రాణాలకు ఎదురొడ్డి సేవలందించారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు పొరుగు వారికి సాయం చేయాలని శ్రీనివాబు అన్నారు. ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ చైర్మన్ మక్సూద్ అహ్మద్, సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనాథలకు అండగా ఉంటూ వారిని కన్న తల్లిదండ్రుల వరకు చూసుకుంటూ వారి సంక్షేమానికి పాటుపడుతూ ఈ వివేకానంద మహిళా సభ్యులందరూ కూడా ఎంతగానో శ్రమించి మరి సేవలు అందిస్తున్నారు. గత కరోనా హయాంలో కూడా తమ ప్రాణాలకు ఎదురుడ్డి మరి అనేక ఆసుపత్రుల్లో ఉదయం పూట్ల అల్పాహారం భోజనం నిరంతరాయంగా దాదాపు 2-3 నెలల పాటు అందించారు. ఈ సంస్థ సభ్యులకు ఏం చేసినా చాలా తక్కువే. అందువల్ల ఏ పండుగ అయినా సరే మరి ఆశ్రమంలో ఉంటున్న వారితో పాటు వీరికి కూడా ఏదైనా చేయాలనే సంకల్పంతో మా డాక్టర్ గారు ప్రతిసారి కూడా సభ్యులను ఏదో విధంగా గౌరవించుకోవాలని మరి మంచి సంకల్పంతో డాక్టర్ గారు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఈ వివేకానంద సంస్థలో మహిళలు ఉన్నారో వాళ్ళు నిరంతరం మరి శ్రమపడి ఏదైతే పేదలను ఆదుకొని ముఖ్యంగా కరోనా టైంలో అనేక రకాలైన సేవలు అందించారో వాళ్ళకి గౌరవం ఇవ్వడానికి కోసం గౌరవించుకోవడం కోసం ఒక ముక్కుపుడకలేన బంగారు కాసులు ఈ రోజు బహుమతి చేస్తున్న శ్రీనుబాబు గారు. ఇప్పుడు ఈ సంస్థ ఎన్ని రోజుల నుంచో నడుస్తుంది, ఎక్కడ దీనికి బ్యాంక్ అకౌంట్ కానీ ఫారెన్ అకౌంట్ కానీ ఎవరన్నా డబ్బులు వేయటం కానీ జరగదు. కానీ చెక్కులు ఇచ్చే ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన మా శ్రీనుబాబు గారు. ఏదైనా కావాలంటే ధన సహాయం, ధనం కావాలి. ఈ రోజు ధనం లేనిది సంస్థ మేము సర్వీస్ చేస్తామయ్యా ఎవరికో అంటే ఏం చేస్తాం, డబ్బులు లేకపోతే ఏమీ చేయలేదు. నేను ఇక్కడ మన వరలక్ష్మి వ్రతం ఈరోజు అంటే మన సంస్థ తరపున సంస్థలో భాగస్వాముడి అయినప్పటి నుంచి ఎన్నో పండగలు, ఎన్నో ఎన్నో సందర్భాలు, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల. హెడ్లైన్స్ మరోసారి. తుని పర్యటనలో మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి జగన్, దివ్యాంగ కొడుకుతో ఉన్న తల్లి కష్టాలు తెలుసుకుని న్యాయం చేసిన సీఎం. నగరంలో నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి, 37వ వార్డు పర్యటనలో అధికారులను ఆదేశించిన కమిషనర్ లక్ష్మీస. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా శ్రావణ లక్ష్మి పూజలు, 4-5 శుక్రవారాల్లో సామూహిక వ్రతాలు నిర్వహిస్తామన్న ఈవో శిరీష. అమెరికా మిస్సౌరీ స్టేట్ యూనివర్సిటీతో ఎంఎస్ కోర్సు ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నాం. ఏయు ఇంజనీరింగ్ కాలేజీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.